వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. జంతువుల్లో పెద్ద పులి రారాజు బంగారు ఛాయపై నలుపు రంగు చారలతో రాజసంగా గాంభీర్యంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మిగతా వన్యప్రాణుల కంటే పెద్ద పులి జీవన విధానం వైవిధ్య భరితమైనది. అలాంటి పెద్ద పులి నల్లమలకే వర్ణ తెచ్చిపెట్టింది. వరల్డ్ టైగర్స్ డే సందర్భంగా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నల్లమలలోని అభయారణ్యం పులుల ఆవాసం. వేల సంవత్సరాల నుంచి పెద్ద పులుల ఉనికి భూమి మీద ఉంది. అయితే 20వ శతాబ్దం ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పులులను సంరక్షించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో టైగర్ సమ్మిట్ను నిర్వహించి 2022 నాటికి రెట్టింపు సంఖ్య పులుల సంతతిని పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అలాగే 13 దేశాల శిఖరాగ్ర సదస్సులో పులుల సంతతి ఉన్న దేశాల్లో ప్రతి ఏటా జూలై 29న వరల్డ్ టైగర్స్ డేను నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. టైగర్ అనే మాట టైగ్రిస్ నుంచి వచ్చింది. ఈ పదం గ్రీకు భాష నుంచి పుట్టింది. దీనికి పర్షియన్లో బాణంలా వేగంగా దూసుకెళ్లేదని అర్థం. దీని శాస్త్రీయ నామం పాంతెరా టైగ్రిస్. గ్రీకులో పాంతెరా అనగా తూర్పు ఆసియా మూలాన్ని కలిగి పసుపు తెలుపు రంగు గల జంతువు అని అర్థం. పూర్వం పులులు ఆసియాలోని కాకాసస్ నుంచి కాస్పియస్ సముద్రం, సైబీరియా, ఇండోనేషియా దేశాల వరకు విస్తరించాయి. పశ్చిమ భారతదేశం నుంచి తూర్పున చైనా, ఆగ్నేయాసియా వరకు, ఆగ్నేయ సైబీరియాలోని అమూర్ నది వరకు పులులు సంచరించాయి. దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా పేరుగాంచిన నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం నల్లమలలో ఉంది. ఇక్కడ పులుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీనివల్ల ప్రపంచంలో నల్లమలకు గుర్తింపు వచ్చింది. గత 2007లో 2 పులులను కడప జిల్లా పరిధిలోని లంకమల అటవీ ప్రాంతంలో గుర్తించారు. అలాగే చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవిలో కూడా ఓ పెద్ద పులి ఉన్నట్టు నిర్ధారించారు. దీన్ని బట్టి నల్లమలలో పులుల సంతతి పెరుగుతోందని అర్థమవుతోంది. తమ ఆవాసాన్ని పెంచుకునేందుకే పులులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్టీఆర్లోని ఆత్మకూరు, నంద్యాల, మర్కాపురం, గిద్దలూరు అటవీ డివిజన్ల పరిధిలో 48 పులులు ఉన్నట్లు వన్యప్రాణి నిపుణుల అంచనా. నిజానికి లెక్కింపులు 2.5 వయసు పైబడిన పులులను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం పులికూనలు ఎన్ఎస్టీఆర్లో మరో 10కి పైగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎన్ఎస్టీఆర్లో పులుల ప్రత్యుత్పత్తి కూడా ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో 2006 గణాంకాల ప్రకారం 95 పెద్ద పులులు ఉన్నాయి. అయితే 2010లో వాటి సంఖ్య 72కు పడిపోయింది. ఆ తర్వాత 2014 గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 68కి చేరింది. ఈ లెక్కన 8 ఏళ్లలో 27 పులులు క్షీణించాయి. 2000 నుంచి దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోవడం పర్యావరణవేత్తలు, అటవీ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే 2019 జూలై 29న ప్రకటించిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఏపీలో 74 పులులు ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో 48 పులులు ఉన్నట్లు అంచనా వేయగా, తెలంగాణలోని అమ్రాబాద్, కవాల్ అభయారణ్యాల పరిధిలో 26 పులులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కవాల్లో 4-5 పులులు ఉండగా మిగిలిన పులులు అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలోని నల్లమలలో ఉన్నట్లు చెప్పవచ్చు. మరోవైపు దేశంలోనే పెద్ద పులుల సంరక్షణలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 2967 పెద్ద పులుల్లో ఒక్క మధ్యప్రదేశ్లోనే 526, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్లో 442, మహారాష్ట్రలో 312, తమిళనాడులో 264, కేరళలో 190, అస్సాంలో 190, ఉత్తరప్రదేశ్లో 173, రాజస్థాన్లో 69, ఆంధ్రప్రదేశ్లో 48, బీహార్లో 31, అరుణాచల్ ప్రదేశ్లో 29, ఒడిశాలో 28, తెలంగాణలో 26, ఛత్తీస్గఢ్లో 19, గోవాలో 3 ఉన్నట్లు అంచనా వేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.